థోర్ నుండి ఐరన్ మ్యాన్ వరకు, కెప్టెన్ అమెరికా నుండి స్పైడర్ మ్యాన్ వరకు వీళ్ళందరిలో కూడా ఒక క్వాలిటీ అయితే ఉంది. అదేంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వీళ్ళు ఎప్పటికీ ఈవిల్గా మారరు. కానీ మార్వెల్ హిస్టరీలో కొన్ని సమయాల్లో మార్వెల్ సూపర్ హీరోస్ ఈవిల్గా మారారు, అండ్ కొందరు సూపర్ హీరోయిన్స్గా మారి అమాయకుల్ని చంపేశారు కూడా. సో ఈ వీడియోలో సూపర్ హీరోస్ నుండి సూపర్ విలన్స్గా మారిన కొందరు గురించి తెలుసుకుందాం, రండి. నెంబర్ 10, స్కార్లెట్ విచ్. స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్లో ఒకరు. కానీ ఈమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సింపుల్గా చెప్పాలి అంటే స్కార్లెట్ విచ్ మైండ్లో ఉన్న స్విచ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. ఒకసారి సూపర్ హీరోతో కలిసి ప్రపంచాన్ని కాపాడితే ఇంకోసారి సూపర్ విలన్గా మారి అందరినీ చంపేస్తుంది. ఇలా తను కామిక్స్లోనూ ఇంకా ఎంసీఏలో కూడా చేసింది. 2004లో రిలీజ్ అయిన హౌస్ ఆఫ్ ఎమ్ అనే స్టోరీ లైన్లో వాండాకి ఇంకా వాళ్ళ నాన్నకి మధ్యన గొడవ జరిగి తనకి బాగా కోపం వచ్చి కేవలం 3 వర్డ్స్, అంటే 3 వర్డ్స్తోని మొత్తం మ్యూటెంట్స్ అందరినీ కూడా చంపేస్తుంది. అవే నో మోర్ మ్యూటెంట్స్. దాంతోపాటు ఎంసీఏలో కూడా తను ఏం చేసింది అని మీ అందరికీ బాగా తెలుసు. వాండా విజన్ సిరీస్లో విజన్ని బ్రతికించడం కోసం ఒక ఊరిని క్యాప్చర్ చేసి హాస్టేజ్ సిచ్యువేషన్లో పడేసింది. ఇంకా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో ఇల్యూమినాటీ మెంబర్స్ని చాలా సింపుల్గా చంపేసింది. నెంబర్ 9, సైక్లోప్స్. సైక్లోప్స్ మార్వెల్ కామిక్స్లోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మ్యూటెంట్స్. ఇంకా తను చాలాసార్లు మ్యూటెంట్స్ని లీడ్ చేశాడు కూడా. ఇతను ఒక మంచి సూపర్ హీరోగా ప్రపంచాన్ని కాపాడుతుంది. అవెంజర్స్ వర్సెస్ మ్యూటెంట్స్ కామిక్స్ యొక్క స్టోరీ లైన్లో మ్యూటెంట్సే సూపర్ హీరో అని ప్రూవ్ చేయడానికి తను ఈవిల్గా మారి ప్రపంచాన్ని ఆక్రమించడం మొదలు పెడతాడు. తను సక్సెస్ అవ్వటం కోసం ఆఖరికి ప్రపంచాన్ని నాశనం చేయడానికి కూడా రెడీ అవుతాడు. నెంబర్ 8, హల్క్. హల్క్ గురించి మనందరికీ బాగా తెలుసు. గ్రీన్ కలర్లో కోపంగా అన్నిటినీ నాశనం చేస్తూ ఉంటాడు, ఇంకా కోపిస్ట్ కూడా. తను ఒక మాన్స్టర్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ అమాయకుల్ని కనీసం తాకనబడలేదు, ప్రజల్ని హర్ట్ చేయలేదు కూడా. కానీ వరల్డ్ వార్ హల్క్ కామిక్స్లో ఇల్యూమినేటీ టీం వాళ్ళు హల్క్ని బలవంతంగా సకార్ అనే గ్రహానికి పంపించేస్తారు. అప్పుడు హల్క్ సకార్కి రాజు అయ్యి అక్కడ పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ తను వచ్చిన స్పేస్ షిప్ అనేది బ్లాస్ట్ అవ్వటం వలన వాళ్ళ వైఫ్ చనిపోతుంది. ఇలా జరగడానికి కారణం ఇల్యూమినేటీ అని చెప్పి హల్క్ ఎప్పపై ఉన్న ఇల్యూమినేటీని చంపడానికి రెడీ అవుతాడు. అలా తను ఈవిల్గా మారుతాడు. నెంబర్ 7, యాంట్మ్యాన్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న యాంట్మ్యాన్ స్కాట్లాండ్ కాదు, హ్యాంక్ పిమ్. యాక్చువల్గా హ్యాంక్ పిమ్ కామిక్స్లో ఒకసారి అల్ట్రాన్ని క్రియేట్ చేస్తాడు. ఇంకా ఆ అల్ట్రాన్ ఈవిల్గా మారుతుంది. దానిని ఆపడానికి అవెంజర్స్ అందరూ కలిసి పోరాడతారు. అప్పుడు అల్ట్రాన్ హ్యాంక్ పిమ్ లోపలికి వెళ్ళిపోయి తన సూట్ని హ్యాక్ చేసి ఆఖరికి హ్యాంక్ పిమ్ మైండ్ని కూడా కంట్రోల్ చేస్తూ హ్యాంక్ పిమ్ని ఈవిల్గా మార్చేస్తుంది. అండ్ ఈ ఈవిల్ వెర్షన్ ఆఫ్ హ్యాంక్ పిమ్ పేరే పిమ్ ట్రాన్. నెంబర్ 6, డెడ్పూల్. డెడ్పూల్ ఒక కూల్ క్యారెక్టర్. జోకులు వేస్తూ ఉంటాడు కానీ చాలా బ్రూటల్ కూడా. అయినప్పటికీ తను బ్రూటాలిటీ అంతటినీ కూడా విలన్స్ పైన చూపిస్తాడు. నార్మల్ పీపుల్ దగ్గరికి కూడా వెళ్ళడు. కానీ మార్వెల్ కామిక్స్లో డెడ్పూల్ కిల్స్ ద మార్వెల్ యూనివర్స్ ఈవెంట్లో డెడ్పూల్ పిచ్చెక్కి మార్వెల్ యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోస్ అందరినీ చంపడం మొదలు పెడతాడు. ఇంకా ఈవెంట్ అనేది ఎండింగ్ అయ్యేటప్పటికి ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, హాకాయ్, బ్లాక్ విడో, డేర్ డెవిల్, పనిషర్, ఇంకా వోల్వరిన్ లాంటి చాలా సూపర్ హీరోస్ని సింపుల్గా చంపేస్తూ ఉంటాడు. ఇంకా సీక్రెట్ ఎంపైర్ కెప్టెన్ అమెరికా ఈవెంట్లో అయితే తను విలన్స్తో కలిసి పూర్తిగా విలన్గా మారిపోయి ఈవిల్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. నెంబర్ 5, బక్కీ బాన్స్. వరల్డ్ వార్ టైంలో అమెరికాని సర్వ్ చేయడాని కోసం తను ఆర్మీలో చేరి కెప్టెన్ అమెరికాతో కలిసి ఒక మిషన్లో వెళ్తుండగా తను ఒక లోయలోకి పడిపోతాడు. అప్పుడు అందరూ తను చనిపోయాడని అనుకుంటారు. కానీ హైడ్రావా తనని బతికించి తన మైండ్లో ఒక ప్రోగ్రామ్ని పెట్టి చాలా ఈవిల్ పనులు చేయించుకుంటుంది. అందువలన తను చాలా అమాయకుల్ని చంపేస్తాడు కూడా, ఇంకా అక్రమాలు కూడా చేస్తాడు. ఇంకా తను చంపిన వల్ల టోనీ స్టార్క్ యొక్క పేరెంట్స్ కూడా ఉన్నారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న కెప్టెన్ అమెరికా తనని వకాండాకి తీసుకువెళ్ళి తన మైండ్లో ఉన్న ప్రోగ్రామ్ని తీసేస్తాడు. నెంబర్ 4, జీన్ గ్రే. జీన్ గ్రే ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్, అంటే తను వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్స్ అని చెప్పొచ్చు. అలాంటి తనకి ఫీనిక్స్ ఫోర్స్ అనే ఒక ఎంటిటీ బాండ్ అవుతుంది. అందువలన తన మైండ్ అనేది పూర్తిగా కరప్ట్ అయిపోతుంది. దానికి రీజన్ ఈ ఫీనిక్స్ ఫోర్స్కి తెలిసింది ఒకే ఒక విషయం, డిస్ట్రక్షన్. అలాంటి ఫీనిక్స్ ఫోర్స్ జీన్ గ్రే లాంటి ఒక పవర్ఫుల్ మ్యూటెంట్తో బాండ్ అవ్వటం వలన తను ఈవెల్గా మారి ఆఖరికి తన సొంత వాళ్ళని చంపడానికి కూడా సిద్ధమైపోతుంది. నెంబర్ 3, ఐరన్ మ్యాన్. ఎంసీయూలో ఉన్న ఐరన్ మ్యాన్ ప్రాణాలకి తెగించి థానోస్తో ఫైట్ చేసి తన ప్రాణాలని అర్పించి కూడా స్నాప్ చేసి ప్రపంచాన్ని కాపాడితే, మార్వెల్ కామిక్స్లో ఒక ఈవెంట్లో స్పెల్ తప్పుగా పడటం వల్ల సూపర్ హీరోస్ అందరూ కూడా సూపర్ విలన్స్గా మారిపోతారు. అండ్ అలా ఐరన్ మ్యాన్ కూడా మారిపోతాడు. తర్వాత అందరూ మామూలుగా అయిపోతారు కానీ ఐరన్ మ్యాన్ మాత్రం మారడు.
అండ్ ఈ వెర్షన్ ఆఫ్ ఐరన్ మ్యాన్ చాలా పవర్ఫుల్ కూడా. తన దగ్గర ఉన్న సూట్ కూడా చాలా పవర్ఫుల్, ఎందుకంటే అది వెనంలో వర్క్ చేస్తుంది, ఎప్పుడు తనని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇతని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 2 స్పైడర్మ్యాన్. స్పైడర్మ్యాన్ ఎలాంటి వాడు అంటే విలన్స్ని కొట్టడానికి కూడా జంకుతాడు. వాళ్ళకి ఎక్కడ గట్టిగా దెబ్బలు తగిలి చనిపోతారో అని చెప్పి తన పంచర్స్ని ఎప్పుడు కూడా కూల్ చేసుకుంటూనే ఉంటాడు. అండ్ వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసినా కూడా వాళ్ళని ఎప్పుడు గట్టిగా హర్ట్ చేయడు. ఆఖరికి అంకుల్ బెన్ని చంపిన వాళ్ళని కూడా తను క్షమించి వదిలేశాడు. కానీ తనకి వెనం దొరికిన తర్వాత తను చాలా స్ట్రాంగ్ అవ్వటం మాత్రమే కాకుండా కరెక్ట్ కూడా అయిపోతాడు. తర్వాత ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి వెనంని తీసి పక్కన పడేస్తాడు. అందువలన తను మళ్ళీ తిరిగి మామూలుగా అయిపోతాడు. ఇంకా ఫైనల్గా నెంబర్ 1 కెప్టెన్ అమెరికా. మీరు అనుకోవచ్చు ఇంకా చాలు బ్రో, ఐరన్ మ్యాన్ అన్న ఒప్పుకుంటాను, స్పైడర్మ్యాన్ అన్న ఒప్పుకుంటాను, కానీ కెప్టెన్ అమెరికా అంటే మరో అస్సలు ఒప్పుకోను అని అనొచ్చు. వెల్, మీరు చెప్పింది సగం నిజం సగం అబద్ధం. ఎందుకంటే కెప్టెన్ అమెరికా సీక్రెట్ ఎంపైర్ కామిక్స్లో రెడ్ స్కల్ దగ్గర ఒక కాస్మిక్ క్యూబ్ అనేది ఉంటుంది. అందులో ఒక ఎంటిటీ ఉంటుంది, దానికి రియాలిటీని చేంజ్ చేసే పవర్స్ కూడా ఉంటాయి. ఇక ఆ ఎంటిటీని మ్యానిపులేట్ చేసి రెడ్ స్కల్ కెప్టెన్ అమెరికా యొక్క రియాలిటీని చేంజ్ చేసేస్తాడు. తను సూపర్ హీరో కాదు, ఒక హైడ్రా ఏజెంట్ అని నమ్మిస్తాడు. దాంతో కెప్టెన్ అమెరికా ఈవిల్గా మారి మాస్టర్ ప్లాన్స్ వేసి ప్రపంచాన్ని ఆక్రమించి హైడ్రాగా మార్చేస్తాడు. అలా తను చేయటం ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ మార్వెల్ లాంటి సూపర్ పవర్స్ ఉన్న మోస్ట్ పవర్ఫుల్ హీరోస్ కూడా ఆపలేకపోతారు, ఎందుకంటే తను మాస్టర్ ప్లాన్ వేయడంలో మాస్టర్ కాబట్టి. సో తర్వాత ఎంటిటీ రెడ్ స్కల్ చేతిలో మోసపోయానని తెలుసుకొని మొత్తం రియాలిటీని చేంజ్ చేసి కెప్టెన్ అమెరికాని మళ్ళీ మంచిగా మార్చేస్తుంది. సో వీళ్ళు 10 సూపర్ విలన్గా మారిన సూపర్ హీరోస్. అండ్ సూన్ నేను కెప్టెన్ అమెరికా సీక్రెట్ ఎంపైర్ కామిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది మీకు కావాలి అంటే కింద కెప్టెన్ అమెరికా అని కామెంట్ చేయండి, లేదా మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను ఏదైనా తప్పుగా చెప్పినా ఈ వీడియోలో మీకు కరెక్ట్ కాదనిపించినా మీ ఎక్స్ప్లెనేషన్ని కరెక్ట్గా ఉంచి కిందన కామెంట్ చేయండి. మీ పాయింట్ అనేది కరెక్ట్ అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ కామెంట్ని పిన్ చేస్తాను. ఇంకా ఎలాంటి కంటెంట్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే కింద ఉన్న రకంగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ 3000 times.